అందరికీ నమస్కారం నేను మీ గోపాల్ అయ్యంగార్ శ్రీమతి రామానుజాయ నమ ఇరవై తొమ్మిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై మూడు నుంచి నాలుగవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై మూడు వరకు పన్నెండు రాసులు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం అలాగే ఏ రాశి వాళ్లకు ఏ రోజు మంచిది ఏ రోజు మంచిది కాదు అనే విషయాన్ని కూడా ఇవాళ తెలుసుకుందాం ఈ వారం మనం చూసుకుంటే ఇది భరణి నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు అలాగే పాఠ్యమీ తేదీ నుంచి సప్తమి తేదీ వరకు ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి అలాగే ఈ వార గ్రహస్థితిగా చూసుకుంటే మేషంలో గురువు చంద్ర రాహు సంచారంతో మొదలవుతుంది అలాగే చంద్రుడి సంచారం మేషం వృషభం మిథునం కర్కాటకం వరకు ఉంటుంది అలాగే శుక్రుడి యొక్క సంచారము సింహరాశిలో ఆఖరిలో శనివారం నాటికి కన్యా మారడం జరుగుతుంది శుక్రుడు అలాగే సూర్యుడు కేతువు బుధుడు కుజుడు నలుగురు కూడా తులారాశిలో ఈ వారమంతా సంచరించనున్నారు అలాగే శని కుంభరాశిలో సంచారం దీన్ని బట్టి పన్నెండు రాశులకు ఎలా ఉందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి పైలు ఇచ్చిన మూడు నెంబర్లలో మీ యొక్క డీటెయిల్స్ నాకు పంపించండి మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది వృషభ రాశి వాళ్ళకి ఇరవై తొమ్మిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై మూడు నుంచి నాలుగవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఈ వారమంతా కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు ఎంతో శుభవార్తలన్నీ కూడా ఈ వారం బాగా అందుకుంటారని చెప్పవచ్చు ముఖ్యంగా ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు మీకు ఈ వారం బాగా అధికంగా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే వ్యాపారస్తులందరికీ కూడా అధికమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండడం వ్యాపారంలో ఆ లాభాలు కనిపించకపోవడం అనేది కనిపించ అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పై అధికారుల ప్రశంసలు ముఖ్యంగా కొత్త ఉద్యోగంలో అవకాశాలన్నీ కూడా చాలా బాగుంటాయి అదృష్టపరంగా చూసుకుంటే ఈ వారమంతా కూడా మీకు అదృష్టం అనేది బాగుంది అలాగే తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు భార్య భర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు చిన్న చిన్న విషయాలకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సర్దుకుపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు నష్టానికి గురయ్యే అవకాశం ఉంది పెళ్లి కాని వాళ్ళకి ఇంకా కొంత సమయం పట్టే అవకాశము కనిపిస్తుంది ఆరోగ్యపరమైన చూ పరిస్థితులు కానీ చూసుకుంటే ఆరోగ్యంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళ దూర ప్రయాణాలు దూర విద్య కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా సొంత ఇల్లు వాహనాలు విలువైన వస్తువులు ఏదైనా సరే కొనడానికి మీకు ఈ వారం అంత అనుకూలంగా లేదు కాస్త కొంత సమయం ఆగాల్సి ఉంటుంది అలాగే బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి మానసికంగా ధైర్యంగా ముందుకు దూసుకు వెళ్తారు రావాల్సిన డబ్బు సకాలంలో మీకు చేతికి అంతగా కొంత ఇబ్బంది కలిగే అవకాశము ఈ వారం కనిపిస్తూ ఉంది మరి కొన్ని రోజులు ఆగితే మీ సమస్యలన్నీ కూడా త్వరలోనే సమస్యపోయి బయటకు వస్తారు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా చాలా మంచి రోజు ఏదైనా ఉందంటే శుక్రవారము బుధవారము చాలా అనుకూలంగా ఉంటుంది మంగళవారము గురువారము ఆదివారంలో అంత అనుకూలంగా ఉండమని తెలుసుకోవాలి